యాదగిరి శేఖరరావు ఇండిపెండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ రోజు మానకొండూరు మండల కేంద్రంలోని ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టభద్రుల యాదగిరి శేఖరరావు. ఈ కార్యక్రమంలో 500 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగి మంచిగా రాణించాలంటే టీచర్ల పాత్ర ఎంత ఉందో తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంటుందని చెప్పారు. 40 ఏళ్ళు చూస్తా ఉన్నా విద్యలో మార్పు, సమూలమైన మార్పు రావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తపన పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కార్పొరేట్ విద్య, ప్రభుత్వ విద్య, బడ్జెట్ స్కూల్స్ అంటే మాలాంటి స్కూల్స్ విద్య, 3-4 రకాలు ఉన్నాయి. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ విద్య, ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు పడుతున్న తపన విద్యార్థుల్లో చాలా ముందు వరుసలు తీసుకెళ్ళడానికి కోసం పడుతున్న తపన పాఠశాల. సో ఇద్దరు చాలా అవసరం. ఒక విద్యార్థి ఎదుగుదల కోసం పాఠశాల యొక్క మేనేజ్మెంట్, ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల కాబట్టి ఇందులో టీచర్స్ ఉంటారు. ప్రత్యక్షంగా ఆస్తిపాస్తులు ఎవరు అంటే మీరే తల్లిదండ్రులు. ఇలా ప్రత్యక్షంగా మీరు ఫీజులు పే చేస్తే పాఠశాల రన్ అవుతుంది. మీరు ఎలాంటి ఫీజులు పే చేస్తే అట్లా పాఠశాల దానికన్నా ఎక్కువగా మిన్నగా ఇవ్వాలని మాలో మాకు పోటీ ఉంటుంది. అన్ని పాఠశాల కన్నా నా పాఠశాలని గొప్పగా ఉండాలని ఇలా తానికే రవీంద్ర గారు అనుకుంటూ మానకుంటున్నారు. వారి వారి మిస్సెస్, నా పిల్లోడి యొక్క ఫ్యామిలీ, మన కుటుంబం వరకే మనం చాలామంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లోడు ఎక్కడికి పని చేస్తాడంటే భారతదేశానికే కాదు ప్రపంచానికి. చాలామంది సమాజంలో ఉన్న ఎందరో పేదల వాళ్ళకి వాళ్ళ కుటుంబమే కాకుండా దేశానికి కొంత సేవ చేయాలండి. ఎందుకు దేశానికి సేవ చేయాలంటే దేశం ఇళ్ళ మనకి ప్లేస్ ఇచ్చింది, దేశం ఇళ్ళ ప్లేస్ ఇచ్చింది, దేశం ఇళ్ళ స్వచ్ఛమైన మట్టినిచ్చింది, 10 రకాల మట్టినిచ్చింది. ఎర్రమట్టి అని, నల్లమట్టి అని, తెల్లమట్టి అని, రకరకాల బండలతో ఉండే మట్టి, అనేక రకాల మట్టిని ఇచ్చింది. అలాగే నీరుని ఇస్తున్నది, అలాగే ప్రకృతిని ఇస్తున్నది. మరి ఇంత చక్కగా దేశం మనకి, మన భారతదేశం, మన భారతీయుడైనటువంటి మనకు అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నదనేది నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది, పాఠశాలకు ఉన్నది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం అబ్బాయి చెడిపోవడానికి కారణం పాఠశాల పాఠశాల టీచర్లు అంటారు. సేమ్ టైం ఇదే పాఠశాల టీచర్లు ఆ పిల్లోడు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు అంటారు. సో ఇలా ఒక్కరి మీద ఒకరికి అనుకునడం, నిందలు వేసుకొని ఒకరినొకరు అనుకోవడం, ఒకరొకరి మధ్యలో ఒక సామరస్యపూర్వమైన అంటే ఒక మంచి వాతావరణం, ఖచ్చితంగా నా పిల్లోడు చాలా చక్కగా చదవాలని ఇద్దరు బరువు అనుకోకుండా బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీ కింద తీసుకున్న, ఎవరైతే అట్లా రెస్పాన్సిబిలిటీ ఉన్నారో అక్కడ పిల్లలే ఇలా మనం ముచ్చట పెట్టుకుంటున్నాం. పలానా వాడలో ఒక ఆయన ఇంజనీర్ అయ్యిండు, ఒక ఆయన డాక్టర్ అయ్యిండు, లేకపోతే ఒక ఆయన లాయర్ అయ్యిండు, ఒక ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి అయ్యిండు, ఒక తల్లిదండ్రిని మెచ్చుకునే విధంగా తయారయ్యిండు అని మనం పేపర్లో చూస్తూ ఉంటాం. మనం వాడలలో, పట్టణాలలో, ఊర్లలో చూస్తూ ఉంటాం, నగరాలలో చూస్తూ ఉంటాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే తల్లిదండ్రులు, పాఠశాల యొక్క టీచర్లు, మేనేజ్మెంటు, అది ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఈ ముగ్గురు యొక్క బాండింగ్, ఈ ముగ్గురు యొక్క బంధం, వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని, వాళ్ళ యొక్క సంబంధాలను, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని, ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుందో అంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడదు. ఇప్పుడు అందరము అన్ని కులాలు, అన్ని మతాలు కలగలిసి ఉండే విధంగా తయారు చేసే విధంగా మనం పిల్లోని చేయాలి. కాబట్టి 100కి 100 మార్కులు వచ్చినా చివరికి వాడికి ఎవరితో ఎలా ఉండాలో లోక జ్ఞానం కనుక లేనట్లయితే పిల్లోడు బ్రతకలేడండి, పిల్లోడు బ్రతకలేడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నా, మరి మీకు చెప్పింది అర్థమైందని నాకు తెలియదు కానీ.